దశలో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మహానుభావుడు అబ్రహం లింకన్ మహాశయుడు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని డెమోక్రసీ గురించి చాలా గొప్ప నిర్వర్తించాడు. ఇవాళ మన సినిమా పరిశ్రమ ఏమైపోయిందంటే, కొద్ది మంది కొరకు కొద్దిమంది చేత పరిపాలింపబడుతున్న సినిమా పరిశ్రమ అయిపోయింది ఇవాళ. అందరికీ కాకుండా పోయింది, అది మా దౌర్భాగ్యం, అది మా ఏడుపు. రెండు దున్నపోతలు కొట్లాడుకుంటుంటే ఆ లేక చూడరు, అంబా అమ్మ అని ఏడుస్తుంటే ఎవరు మమ్మల్ని రక్షిస్తారు చెప్పండి? ఇక మమ్మల్ని రక్షించాల్సింది ఓన్లీ గవర్నమెంట్. అక్కడ పులి ఏనుగు కొట్లాడుకుంటుంటే సింహం వచ్చి తీర్చాలి, అడవికి రాజు సింహం చేయాలి. అలా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలి. ఇది నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈవేళ క్యూబులు కానివ్వండి కానీ డిజిటల్ ఫార్మెట్స్ కానీ చాలా బహుళ జాతి కంపెనీలకి కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి భారతదేశపు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇంటర్ఫీర్ కావాలి దీంట్లో. అలాగే మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి, ఎవరైతే ఇద్దరు పిల్లల మీద గొడవలు జరుగుతున్నప్పుడు ఒక మాస్టర్ల ఇద్దరిని కూర్చొని లాలించి పాలించి ఇది తప్పు ఇది తప్పు అని చెప్పాలి. వినకపోతే బెత్తం పట్టుకొని నీ తప్పు అని కొట్టి తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చి రైట్ ఎవరు చేస్తున్నాడు పక్షం వహించాలి. అలా తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, గంటా శ్రీనివాసరావు గారిని, జాతీయ సినిమాటోగ్రఫీ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమస్యని పరిశ్రమ మనుడు కోసం, న్యాయం కోసం, కార్పొరేట్ శక్తి కాకుండా, భవిష్యత్తు పరం కాకుండా, ఈ తెలుగు జాతికి, భారతదేశానికి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న ఫ్రీడమ్కి న్యాయం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే మా విజ్ఞప్తి, ఎవరైతే ఈవేళ అనేక కంపెనీలు వస్తున్నాయి, మేము 2000కి 2500కి మేము ఇస్తాం, మేము ప్రొవైడ్ చేస్తామంటున్నారు, కానీ ఇప్పుడున్న ఏ పాతిపోయిన కంపెనీ ఉన్నాయో అవి రానివ్వట్లా వాటిని. ఆ గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయాలంటే మా వల్ల కాదు, మాలో యూనిటీ లేదు, మాతో అందరూ కలిసి రారు. కాబట్టి వాంట్ ద ఇంటర్ఫీర్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి మొత్తం అందరినీ కూర్చోబెట్టి దయించి, వాళ్ళు ఇంత చేసి ఇచ్చేమంటే 2000, 12000, 10000, 10000, 8000 ఏంటండి వాట్ అచీవ్మెంట్? దీనికోసం పరిశ్రమ బంధు, థియేటర్ బంధు, ఏం చేయమండిది? 5 ఏళ్ళ తర్వాత ఏమీ లేకుండా చేస్తాం అని వాళ్ళు చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడే. మనం థియేటర్ తెరుద్దాం, అంత తెరవద్దని అంత గొప్పగా చెప్పిన మన పరిశ్రమ పెద్దలు ఇవాళ వాళ్ళిచ్చే ఇంత దానిక ఇవాళ వెంటనే విరమించారు. ఇది న్యాయం కాదు. అందుకని వాళ్ళు ఏమొస్తారో ఏం చేస్తారో పక్కనటండి. అనేక మంది వస్తున్నారు కాబట్టి 2000కి 2500కి ఇస్తామంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూర్చొని ఆ వచ్చే వాళ్ళకి అవకాశం కల్పిస్తే, ఆ పోటీ వస్తే అప్పుడు వాళ్ళే దిగి వస్తారండి. మిత్రులారా మీరు నమ్మండి, చైనాలో రీసెంట్గా 90 అంతస్తుల భవనాన్ని 9 గంటల్లో కట్టేశారు. వితిన్ స్పాన్ ఆఫ్ 9 అవర్స్ దే బిల్డ్ 90 అంతస్తుల భవనం. అలా ఈ డిజిటల్స్, ఈ క్యూబులు, మొత్తం పద్ధతులు ఏమవుతున్నాయో, యూఎఫ్ఏలు ఏమవుతున్నాయో, అప్లికేషన్లు ఏమవుతున్నాయో, ఇటువంటివన్నీ కూడా బాగుకొచ్చేంత వరకు మన గవర్నమెంట్ ఫాట్ 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 తలుచుకున్న పవర్, రాజ్యం గవర్నమెంట్ తలుసుకొని మా సినిమా ఇండస్ట్రీ మనుగడ కాపాడి నిలబెట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే తలసాని శ్రీనివాస యాదవ్ గారు, గంటా శ్రీనివాస్ గారు నేషనల్ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి ఈ పరిశ్రమని కాపాడండి, చిత్ర పరిశ్రమని రక్షించండి. అందుకే మా ఆవేదన తెలియపరచండి. ఉంటాం సార్, నమస్కారం అండి, థ్యాంక్ యూ.